హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రానీ ఆడుతున్నాం అన్నమాట. నాకంత రాదు గ్రానీ, అసలు నాకు రాదు. జస్ట్ మీకు ఫన్ క్రియేట్ చేయడానికి మాత్రమే గ్రానీ ఆడుతున్నాను. ఓకే, ఇది ఇంట్రో అన్నమాట. ఓకే, వీడు ఇంటి లోపలికి ఎందుకు వెళ్తున్నారు? అరే వచ్చే వద్దురా, వెళ్ళకరా, ఇది గ్రానీ ఇల్లురా. ఈసారి అదొక్కటే కాదురా బాబు, ఇద్దరు గ్రానీ టూలో అయితే ఆ ముసలోడు ఉంటాడు. ఇప్పుడు దీంట్లో ఆ చిన్న పిల్ల కూడా ఉంటుంది. ఓకే గైస్, జాగ్రత్తగా ఆడాలి గేమ్. ఇద్దరు ఒక్కరితోనే కష్టం అంటే ఇప్పుడు ఇద్దరు గ్రానీ టూలో ఇద్దరు, గ్రానీ టూ త్రీలో అయితే ముగ్గురు. జాగ్రత్త, ఆ సిండ్రిల్లాతో అంత కష్టమేం కాదంట. జస్ట్ ఎమ్మటి తిరిగేయాలంట అటు సైడు, లేకపోతే మనల్ని చంపేస్తుందంట. చిన్న పిల్లే కానీ మంచి గట్టిగా ఉంటుంది. ఓకే, ఏంటి లోపలికి ఇట్లా వెళ్ళిపోతాడా? పంది ఓకే వచ్చాడు ముసలోడు. ముసలోడు కాల్చడు ఏడు, పాడుపడిన శవాలు లెక్కున్నాడు ఆడు. ఈ పాడుపడ్డ శవాలు లేసి వచ్చినట్లు ఉన్నాడు ఎదవగాడు. ఓకే, డే వన్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. మనకైతే డే వన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1 మినిట్ ఆ ఇంట్రోనే ఉంది గాయస్, నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ తెరవాలి, ఎట్లా తెరవాలి దీన్ని? ఓపెన్ కావట్లే. ఓకే, అక్కడ కింద ఏదో ఉంది కింద. ఓకే, కింద ఏదో ఉంది. క్రౌంచ్ బటన్ నొక్కితే ఓకే. లాక్ పిక్ అంట, దాంతో ఓపెన్ చేయాలని అనుకుంటా. అదే ఓపెన్ చేస్తాను, రావట్లే. ఆ బటన్ కూడా నొక్కుతాను, రావట్లేదు. ఓకే ఓకే, ఏమైంది అసలు రావట్లేదు ఎందుకు? ఓకే అక్కడ పెట్టాలి. ఓకే వచ్చింది ఇప్పుడు. ఓర్నేమో ఎంతసేపు పట్టుద్దిరా చేయడానికే బాంబు. అదే ఇక్కడ సిండ్రిల్లా వస్తుందని చెప్పారు నాకు. అబ్బా వదిలేసాను బై మిస్టేక్లీ. ఇక్కడ ఓపెన్ చేయగానే సిండ్రిల్లా వచ్చిందండి గైస్. నేను కొంచెం నాలెడ్జ్ అయినా ఉండకుండా ఆడితే ఎట్లా అని ఆడాను కొంచెం నాలెడ్జ్. ఇక్కడ వస్తుందంట మనం. మరి ఏమో మరి రాలేదు ఇప్పుడు. వెనకాల సైడ్ వద్దులే, వెనకాల సైడ్ ఉన్నట్టుంది సిండ్రిల్లా. చూడకూడదంట అసలు సిండ్రిల్లాకి వెళ్ళి. ఓకే సేమ్ ఇది కూడా అంతే అనుకుంటా. సేమ్ ఏ చేసేసినాం. అయితే నేను డౌన్లోడ్ ఇలా చేశానో లేదో రికార్డింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోన్లో రికార్డ్ చేసుకుంటా మీకు చూపిస్తున్నా గైస్. ఫస్ట్ గేమ్ ప్లే నిజం, ఐ స్వేర్ ఇదైతే ఫస్ట్ గేమ్ ప్లే అనమాట. నేను నిజంగా జస్ట్ కొన్ని ఒక వీడియో చూశాను టాపిక్కి. ఆ టాపిక్ అసలు ఏందో టాపిక్ అని తెలవడానికి ఈజీగానే అనిపించింది. కానీ నేనైతే ఈ గేమ్ నాకు అంత రాదు, నేను చెప్పేస్తున్నా. ఓకే, ఏంటి ముసలోడ రావట్లే, ఆ ముసలిది కూడా రావట్లే. లిఫ్ట్ లిఫ్ట్ నేను క్లోజ్ అయ్యిద్ది అనుకున్నా. ఓకే లిఫ్ట్ పైకి అయితే ఎక్కేసాం. మో గ్లానీ ఎక్కడుందో అని నన్ను తినేసుద్దా, చంపేసుద్దా? వాహంబో నాకు చూస్తేనే భయం వేస్తుంది. ఏంటిది నీకు? ఓకే కిందిగా ఓకే వెళ్ళిపోయాం, వెళ్ళిచున్నా. ఇదేంటి? ఓ దీంట్లో టెడ్డీ పెట్టాలి గైస్, నాకు తెలుసు ఇది. నాకు తెలుసు దీంట్లో టెడ్డీ పేరు పెడితే ఇక్కడ సిండ్రిల్లా వచ్చింది ఆ మూలకి. మన ఇప్పుడు టెడ్డీ ఎక్కడ ఎత్తకాలి ఇప్పుడు? అది ఎక్కడ దొరికిద్దిరా? ఇక ఇప్పుడు అది దొరకపోతే ఇక ముగ్గురు చేతుల్లో బమ్ చిక్కే. అంటే బమ్ చిక్ బమ్ చిక్ బమ్ చిక్. ఏ దీని కింద దూకితే చచ్చిపోతామా? నాకు ఎందుకో భయం వేస్తే. ఓకే దూకితే చచ్చిపోం చచ్చిపోం, అర్థమైపోయింది. అండ్ గ్రానీ వన్లో అయితే గైస్ ఒక్క సౌండ్ చేయగానే ఓ ఊరికొస్తూ ఉంటుంది మన దగ్గరికి. ఈ ముసలోడికి ఏమో వినపడదు, ఓన్లీ చూస్తాడు. చూస్తే మాత్రం వదలడు వాడు ఆ ముసలోడు. ముసలోడే కానీ మనంత తక్కువ అంచనాలో. వాడికి అదేంటంటే వాడు సచ్చిండు, వాడు సస్తే ఈ గ్రానీ శుద్ర పూజలు చేసి వాడిని బతికిస్తుంది మళ్ళీ అంటూ ఒక్కతే ఉండి తన మనసులో ఎంతో గుర్తొచ్చాడంట వాడు ఆ ముసలోడు ఈ గుండుగాడు. వాడిని ఎట్లా గుర్తొస్తారు గైస్? నాకు నవ్వు వస్తుంది. ఓకే ఆడు గుర్తొస్తే పాపం గుండెలంతా పగిలిపోయి ఏడిచిందంట వాడు తెచ్చినందుకు. వాడు ఏదో గార్డెన్లో తెచ్చిన్నాడు, ఆ గార్డెన్లో ఏదో ఫారెస్ట్లో ఏదో పడి చచ్చి శవం లెక్క కనిపిస్తే మో నా మొగుడు తెచ్చిండో నా మొగుడు తెచ్చిండో అని బాధపడ్డదంట.
బాధపడి శుద్ర పూజలు చేసిందంట. శుద్ర పూజలు శుద్ర పూజ వాడు బతికించుకుంది. పెద్ద పెద్దిల్లు నడుపుతాను ఇప్పుడు వాడితో, ముసలోడు. ఓకే, మన అక్కడి నుంచి అయితే పైకి వచ్చేసాం. అక్కడంతా సోది ఫుల్ దిగాం. ఇక్కడ గ్రానీయే కనబడలే, గ్రానీ కోసం తిరిగితే. ఇక్కడ పైన క్రో ఉంటుందంట. ఓకే, అచ్చా ఉన్నా వెనకాల బా గాయ్స్. నేను అటు సైడ్ దూకొచ్చు అనుకున్నాను, పడ్డాం. ఓకే, నో ప్రాబ్లం. డే టూ స్టార్ట్ అయింది, మనకి ఇంకా టైం ఉంది. మా డే టూ కూడా స్టార్ట్ అయింది కదా బే. ఏదా శుద్ర పూజలు కాడ వస్తాడా రాడా శుద్ర పూజ? ఓకే, మనం బయటికి వెళ్ళిపోదాం ముందుగా, శుద్ర పూజ ఉన్న తర్వాత చూసుకుందాం దాన్ని. ఓకే గాయ్స్, బయటకు వచ్చేసాం. అక్కడి నుంచి కింద ట్రైన్ దగ్గరకు వచ్చేసిన దీని అమ్మ ఇదేదో సైలెంట్రు, అటు ఇటు ఏదో వాచ్మెన్ లెక్క తిరిగి వస్తాంది. తిరిగితే తిరగవే నువ్వు, ఆ దిక్కుమాల సౌండ్ ఎందుకు చేసేస్తానవు? దీని దెబ్బతో అడొచ్చాడు, ఆ ముసలోడు వచ్చాడు సంపాడబ్బా. అటు సైడ్ గ్రానీ కూడా వచ్చింది. గ్రానీతో కెమ్మడే వస్తాడు వీడు, ఎందుకంటే అది కాపాడింది కదా, అది కాపాడి వీడు వీడు గార్డెన్లో సారీ ఫారెస్ట్లో సస్తే వచ్చి శుద్ర పూజలు చేసి కాపాడింది కదా. ఓకే, అలా కాపాడినందుకు దాని తోకెమ్మటే తిరుగుతాడు అనమాట వీడు. అసలు మొగోడో కాదు, నాకు అర్థం కావట్లే. ఛీ, ఇక్కడ మనుషుల్లో అయినా దయ్యాల్లో అయినా మొగుడు పెళ్ళానికి బలి కావాల్సిందే. ఓకే, మన ఓకే ఆ టాపిక్ వదిలేసి, వాడు కూడా వాడిది, వాడికి వస్తే వాడిని బతికిచ్చింది, అందుకని వాడు తిరుగుతాడు. ఓకే, ఇప్పుడైతే మీకు క్లారిటీ ఇచ్చేసినాం కాబట్టి. ఓకే, మనం ఈ ఫైర్ వుడ్తో ఏం చేయాలి? ఓకే, అక్కడ క్రో ఉంది కదా గాయ్స్, అక్కడ క్రో దగ్గర కింద ఫైర్ వెలిగిస్తే పైనుంచి ఎగిరిపోయింది అనమాట. అక్కడ మనం సేఫ్కి తీసుకుంటే ఇక అంతే. ఓ, పైనుంచి వస్తుంది లిఫ్ట్ అనేది, మమ్మల్ని దాని కింద ఉంటే వస్తామేమో. ఆ సచ్చి నేనేం చేస్తా వాళ్ళ. ఓకే ఓకే, మనం పైకి వెళ్ళిపోదాం గాయ్స్, పైకి వెళ్ళిపోదాం. ఇదేంది ఇది? మా ముగ్గురు కలిసి చంపితే ఇక నేను బతుకుతానా? ఒక్కళ్ళకే వచ్చబోసుకునేటోడి నేను. ఇప్పుడు ముగ్గురు అంటే ఏం చేసి ఏం చేయాలో ఏందో, నాకు ఒక్క ముక్క అర్థం కావట్లే. ఏవేవో ఉన్నాయి, లాక్ పిక్ అంట, ఇదేదో గ్రానీ ఫస్ట్ పార్ట్లో ఉండొచ్చుగా లాక్ పిక్. దీని అమ్మ దెబ్బకి అన్నీ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయేటోని. ఓకే, మళ్ళీ పైకి వచ్చాం. ఇక్కడే ఇక్కడే ఎక్కడ పెట్టాలంట అది, ఇక్కడే ఇందాక చూశాను. ఇక్కడే కింద గ్రానీ వస్తుందా? నాకు సౌండ్ సేవ్ బా, మీకు సౌండ్ ఎఫెక్ట్స్ వినిపించట్లే కానీ నాకు ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్లు ఎట్లున్నాయో తెలుసా? అమ్మ గ్రానీ వస్తున్నట్టున్నాయి సౌండ్ ఎఫెక్ట్స్ నిజం చెప్పాలంటే. సరే ఓకే, మనం కిందికి వచ్చేసాం సెకండ్ ఫ్లోర్కి. సెకండ్ ఫ్లోర్ దగ్గర అయితే వచ్చాం ఉన్నాం. ఓకే, ఇక్కడ పెట్టేసాం మనం. ఓకే, మ్యాచ్ స్టిక్స్ ఎత్తకాలి ఇప్పుడు. అమ్మో గ్రాని, అమ్మో ఓ అమ్మ ముసలోడు, ఓ అమ్మ సచిన్ సేవో, ఈ అమ్మ సచిన్ సేవో. వెనకాల ఇద్దరే తీసేస్తాడు నాకు వెనకాల. వచ్చిందా? వెళ్ళిపోయిందా? అమ్మ సచిన్ సేవో వాళ్ళ మనోరాలయ్యా, ముగ్గురయ్యా, సిండ్రిలా కూడా ఇక్కడే ఉంది. అమ్మా ముసలిది ముసలోడు ఇద్దరు కలిసి ఏం చేద్దాం అనుకున్నారా మీరు? మీరు ఏలింది చాలదా, చంపింది చాలదా? వన్లో చంపిండ్రు, టూలో చంపిండ్రు, ఇప్పుడు త్రీలో చంపాలనుకుంటున్నారా? ఏదో చచ్చిన వాళ్ళారా? ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అయిపోయింది కదరాడే. అమ్మో ఓకే, మనం బయటికి అయితే వచ్చేసాం. అక్కడి నుంచి అది వెళ్ళిపోతే చాలాసేపు తర్వాత బయటికి వచ్చేసాం. ఓకే, పైకి వెళ్ళిపోదాం. పైన ఏమైనా ఉన్నాయి? ఇక్కడ ఏమైనా ఉన్నారా? సౌండ్స్ అయితే ఎట్లొస్తున్నాయో తెలుసా? సౌండ్స్ ఎట్లొస్తున్నాయంటే వాంబో బాప్రే, మా ముగ్గురు కలిసి ఏమైనా సౌండ్ చేస్తున్నారు. ఆ గ్రానీ వచ్చినప్పుడు అయితే వేరే లెవెల్, ఇంకా ఐ సీ యూ అని పాట పాడుకుంటూ వస్తుంది. దీని అమ్మ దీని మాటలకి సారీగామలకు పోరాలే. అమ్మ ఈ ఇంట్లో కూర్చొని చంపుతున్నావు అందరినీ. ఓకే, అయినా వీడికి బుద్ధి లేదు. ఈ లేక ఇంటే దొరికింది అన్న నీకు పండుకోవడానికి, పండనీకి పండినో నువ్వు పండి పండక మరి ఎందుకయ్యా ఇవన్నీ తిరుగుతాను? వచ్చింది కాక నీ దూల తీర్చుకోవడం అంటే ఇదే. యాదవగాడు యాదవగాడు.
నాకు హెల్త్ ఇంకా బాగాలేదు గాయస్, కాస్తనే మెరుగుపడ్డది. ఓకే, ఏంటి ఇందాక మనం ప్యాడ్లోకి పడేసాం, ఆ గ్రాని వాళ్ళు వస్తారేమో అని, ఆ ముసలాన్ని చూద్దామని. అదేంటి, వాడు కినబడదు కదా, వాడు కినబడకపోతే వాడు ఎట్లా వస్తాడు? అదేంటి అయ్యా, అది నాకు అర్థం కావట్లేదు. వాడు కినబడదు, పడేసిన గ్రానికే వినపడుతుంది. వీడు అట్టొచ్చాడు, సంథింగ్ ఈజ్ ఫిషి. నాకు తెలుసు, ఈఎన్టీ హాస్పిటల్కి పోయి చోలు బాగు చేయించుకున్నట్టున్నాడు. తినమ్మా, ఈసారి చెవులు కూడా బాగు చేయించుకున్నట్టుంది. ఇంకో గ్రాని కూడా వచ్చింది, నేను చెప్పాక ముసలి ఎక్కడుంటే ముసలోడు కూడా ఆడే ఉంటాడు. పాపం ఇంత వయసు వచ్చినాక కూడా వాడికి, వాడు ఏంటో వాడు పాపం. అంటే మొన్నే కదా గాయ సచ్చిండు, సచ్చినోడిని బతికిచ్చిండు కాబట్టి వా దాని వెనకాలనే తిరుగుతాడు. ఇట్స్ నార్మల్ విషయం ఇది. అబ్బా జారి పడ్డా గాయస్, మామూలు పడలేదు గాయస్, జారి నడ్డి ఇరిగేటట్టు పడ్డా. డే 4 స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఎందుకని ఓంబో ముసలి దొచ్చేసింది. అమ్మ నైట్ వేసుకొని వస్తుంది ఇది, ఇది నైట్ వేసుకొని ముసలిది వస్తుంది. ఈ చీర కూడా కొనుక్కోదు పాపం, మరీ నైట్ ఇలా నేను చూడలేకపోతున్నాను రాణి. ముసలి దాని పడుసు పిల్లవు కావు, అర్థమవుతుందా? ఓకే, నైటీలు వేసుకోవడానికి. ఓకే, కింద వస్తుందా రావట్లేదు? ఉంబో ఉంబో వస్తుంది. ఐసీయూ నానా, ఈ అయ్యాడ చూసినామే, నన్ను అయ్యాడ చూసినా ఐసీయూ అని పాటలు పాడతాను కాబట్టి నీ హట్ ముసలోడు ముసలిది నువ్వే ఎందుకు నన్ను చేసేది అని అయితే అనుకోలేము అసలు. ఓకే, అది వచ్చినా వస్తుంది దీనా, ఈ ముసలి పాడుగాను. ఎక్కడ ఈ బంప్చిద్ది? ఉమ్మో రంధ్రంలోకి వెళ్ళింది ఇది. నేను ఇందాక ఆ రంధ్రంలోకి వెళ్తే ఆ రోబోట్ అయితే కుయ్యో కుయ్యో అని అర్థనే ఉంది, అర్థనే ఉంది. దీనమ్మ దీని దెబ్బకి ఇద్దరు వచ్చి తెచ్చారు. ఆ సెంట్రల్ అయితే ఈ గేమ్లో జుజుబిల్ అంటే అబ్బా గాయస్, నేను బై మిస్టేక్లీ ఆ చేయి బటన్ నొక్కాను. ఇదే మరి దూలు తీర్చుకోవడం అంటే. ఈ డే 4 అయిపోయింది, డే 5 కూడా ఇంత గలీజు వచ్చాను. మళ్ళీ ఆ గలీజుగా సావడాన్ని మిమ్మల్ని మీకెందుకు చూపించడం అని చెప్పేసి ఇక లాస్ట్ సచ్చినాక ఇదేదో చేస్తుంది. వాంబో బాంబే చంపేస్తుంది, ఏం పాపం చేశారా? వాంబో గబ్బిలం గబ్బిలం తిన్నా యారా నిన్ను, నువ్వు నువ్వు దాంట్లో ఉన్నప్పుడు తగ్లైఫ్ నీ మొహాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకున్నారా దారని తగ్లైఫ్ మొహాల్ నా చెప్పు. సరే గైస్, సీ యూ లేటర్, బాబాయ్ బాబాయ్. వాంబో ఇంపార్టెంట్ విషయం చెప్పకుండానే వీడియో ఎండ్ చేసేస్తాను అయింది. అదే ఇంపార్టెంట్ విషయం అంటే ఏం లేదు, నా ఛానల్కి కనుక మీరు ఫస్ట్ టైం ఏంటి మొదటిసారి కనుక వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గురు, చెయ్యండి గురు, ప్లీజ్ గురు ప్లీజ్.